న్యూస్ అరైవల్ 7 న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మన మధ్యలో ప్రకాశం జిల్లా కుర్చేడు మండలంలో ఆవుల వెంకటరెడ్డిగా ఒక పొలిటికల్ లీడర్గా మంచి రాజకీయ అనుభవం ఉన్నట్టుగా మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన కొన్ని విషయాలు అది కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు మీ యొక్క రాజకీయ అనుభవంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ టీడీపీ గవర్నమెంట్ రెండు కూడా మహాయుద్ధంగా ప్రకటించబడుతున్నాయి. అంటే 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా మీ యొక్క రాజకీయ పరిణామంలో ఎవరు గెలుస్తారు అన్నది ఒక రెండు మాటలు మా ప్రేక్షకులకు చెప్పండి. నానా, ఇప్పుడు ఈ 2004 ఎన్నికలలో మరి జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచి ఆయన సీఎం అయ్యి మరి ఆయన ఏ పథకాలు చెప్పాడో 10 పథకం కూడా నవరత్నాల కింద చెప్పి అన్ని పథకాలు ఇవ్వటం జరిగింది. మరి పేదవాళ్ళకి ఆ పథకాలు అనేది, మరి రైతులకి రత్నాల జల్లులుగా వర్షాలు పడి ఈ 5 సంవత్సరాలు బంగారం వంటి పంటలు పండినవి. మరి నేను అనుకునేది ఏంటంటే, మరి జన్మలో మర్చిపోని పథకాలు పేదలకి, మన రైతుకు కూడా బంగారం వంటి పంటలు పండినాయి అన్నమాట ఈరోజు. మరి అందుకని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూడా ఆయనే సీఎం అవుతాడనేది నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీ యొక్క రాజకీయ పరిణామం గత 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారా, లేకపోతే 30 సంవత్సరాల నుంచి? నానా, నా రాజకీయము నేను టీడీపీ నుండి, నేను ఎన్టీ రామారావు అంటే నాకు ఎంతో అభిమానం. ఆయన ఉన్నంత వరకు ఆయన కుటుంబం అంటే కూడా ఈరోజు కూడా నాకు అభిమానం. ఎందుకంటే ఆ కుటుంబం కూడా ఎన్టీ రామారావు పరిపాలించినప్పుడు నా వయసు 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉన్నాయి. నాకు ఫస్ట్ ఆయన ఎలక్షన్ అప్పుడు నాకు ఓటు కూడా రాలే. రెండోసారి ఆయన సీఎం అయినప్పుడు వచ్చింది. నేను అప్పుడు ఆ నుంచి కూడా ఆయన కుటుంబం అంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆ కుటుంబానికి ఒక భేద సాధ, ఒక వర్షాలు కురవటం, రైతులకు ఒక మంచి మేలు జరుగుద్ది అనేది నేను నమ్ముకొని ఆ కుటుంబంలో అప్పుడు ఉండటం జరిగింది. తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చినాక ఈ రైతులకు ఉచిత కరెంటు, మరి రుణమాఫీ అనేది ఇటువంటి పథకాలు ఎన్నో చేసింది కాబట్టి నేను తర్వాత 2009లో నేను రాజశేఖర్ రెడ్డి పథకాలు చూసి ఆయన అమ్మటం రావటం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది, మరి ఆయన పరిపాలన అనేది ఇదే రకంగా ఉంటుందని ఆయన ఏదో మాట మాట కూడా ఏదో ఒకరు ఒక ఫైల్ తీసకపోతే, అమ్మా నేను 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయాలి, నేను ఇటువంటి ఫైళ్ళ మీద సంతకం పెట్టను నేనని చెప్పి కూడా అనటం జరిగింది. మీ యొక్క కుర్చేడు మండలం కుర్చేడు టౌన్ లో ఏమన్నా పదవులు? నేను టీడీపీలో ఉన్నప్పుడు పంచాయతీ మెంబర్గా చేశా, మా మిస్సెస్ కూడా సర్పంచ్ చేయటం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మా మిస్సెస్ వచ్చేసి కుర్చేడు 3వ సెగ్మెంట్ ఎంపీటీసీగా వ్యవహరిస్తుంది. మరి ఇక్కడ ఒక ఎస్సీ వస్తే కుర్చేడు పంచాయతీని మరి భుజం మీద వేసుకొని మరి ప్రజల సహకారంతో, కొంతమంది నాయకుల సహకారంతో గెలిపించడం కూడా జరిగింది. 2024 ఎలక్షన్లో అక్కడ సీఎం రేస్లో ఎవరు కూర్చుంటారు? ఇక్కడ దర్శి నియోజకవర్గంలో తొలి మహిళగా వచ్చింది, ఆ సానుభూతి అక్కడ వర్తిస్తుందా, లేకపోతే బూచిపల్లి గారే గెలుస్తారా, ఆ విషయం చెప్పు. ఖచ్చితంగా బూచాపల్లి శివప్రసాద్ రెడ్డి కష్టపడి తిరిగి చేసుకుంటే ఆయన గెలుపు ఖచ్చితంగా గుర్రాల మీద నడుస్తుంది. ఇప్పుడు సీఎం రేస్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూర్చుంటాడు, ఖచ్చితంగా ఉంది. ఆయన సొన్నన ఎక్కువ పర్సంటేజ్ వచ్చి ప్రతి భేదవాడు కూడా ఆయనకి ఓటేయాలనే మనస్తత్వం ఉంది. ఎందుకంటే జనంలో ఉన్న మాట జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలైనా సీఎం అవుతాడని అనుకుంటున్నాం. మామూలుగా మినిమం 30 సంవత్సరాలు అయింది బూచేపల్లె కుటుంబం ఈ నియోజకవర్గంలో వచ్చి. ఓకే, మినిమం నాకు తెలిసి వాళ్ళు సందాలు అని గుళ్ళు ఉండవు అనమాట. ఓకే, ఇది ఈ దర్శి నియోజకవర్గంలో కానీ, ఓకే ఈ జిల్లాలో కానీ, ఓకే అమ్మ నాన్న చేసిన పుణ్యం ఇది, బూచేపల్లె వెంకాయమ్మ సుబ్బారెడ్డి చేసిన పుణ్యమే ఓకే ఆయన గెలిపిస్తుందని నేను అంటున్నా. వాళ్ళు ఒకటి సుమ్మ ఆశయరు, ఎప్పుడు కూడా కుటుంబంగానే ఉంటుంది అంటున్నారు. ఎప్పుడు కూడా
ఆయన ఇట్లా పెట్టేవాడే కానీ ఇట్లా అడగడం అన్నమాట. అటువంటి కుటుంబం ఈ దర్శీలు అయ్యే వర్గానికి వాళ్ళు ఎన్ని సార్లు గెలిచినా వాళ్ళతో ఇబ్బందులు లేవన్నమాట ఈ దర్శీలు అయ్యే వర్గం ప్రజలు. మీ యొక్క రాజకీయ అనుభవంలో మీ యొక్క కుర్చేడు మండలమే కాదు దర్శి నియోజకవర్గం మొత్తం కూడా మీకు రాజకీయం మీద బాగా అవగాహన ఉంది. రేపు కన్ఫామ్ గా గన్ షాట్ గా శివప్రసాద్ రెడ్డి గెలుస్తారని భరోసా ఇస్తారా? ఖచ్చితంగా గెలుస్తున్నాడు ఈయన స్థానికుడు. ఖచ్చితంగా నేను 5 మండలాలు తిరిగా ఏమో వచ్చినాక పరిస్థితులని ఏ మండలం నా మండలం అడిగితే వాళ్ళు చెప్పుకొచ్చారన్న ఈయన స్థానికుడు. ఎంతైనా ఏదైనా అవసరం ఉండిపోతే లేదనేది ఉంది, ఒక పిల్లి అయినా మంచి అయినా ఒక గుడి అయినా అంగోటైనా అని చెప్పి జనంలో నేను అంటే అందరికి అందుబాటులో ఉంటారు స్థానికంగానే. అదే మాట, ప్రతి మనిషికి కూడా అందుబాటులో ఉంటాడు అనే ఆలోచన ఈ దర్చిలో నీకు శివప్రసాద్ రెడ్డి టిక్కెట్ అన్న రోజే అలా ముద్ర వేసుకున్నారు. ఏది శివప్రసాద్ రెడ్డి ఓకే మనకు కావాలి ఎమ్మెల్యే వాళ్ళతో ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు ఆలోచించి అప్పుడే ఆల్రెడీ నేను అనుకుంటున్నా కూడా మెజార్టీ పెద్దగా కాకపోయినా ఖచ్చితంగా ఒక 15,000 అట్లా ఒకసారి ఆయన 15,000తో గెలిచాడు. ఓకే ఒక 5 అట్లా ఆ టైపులో వచ్చేవాడే కానీ ఆ నుంచి 15 నుంచి పైకి పోయేవాడు కానీ కింద అనేది జరగదు మెజార్టీ కూడా అని నేను అంటున్నా. అయితే ఇతను ఆ పార్టీని విమర్శనాత్మకంగా చెప్పలేదు కానీ ప్రజల్లో ఉన్న నానుడి ఇతని యొక్క రాజకీయ అనుభవం ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ విధమైనటువంటి భరోసాలు ఇవ్వలేదు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. కాబట్టి మనకు మంచి విషయాలను ఇచ్చిన మన కుర్చేడు ఆవుల వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు. మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.